నెఫ్రాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధుల గురించి ట్రీట్ చేసేదాన్ని నెఫ్రాలజీ విభాగం కిందకి పరిష్కరిస్తాము. కిడ్నీ అనేది ఒంట్లో మన రక్తశుద్ధి అనేది ప్రాసెస్ చేస్తుంది. రక్తశుద్ధి అంటే మనలో ఉన్న మలినాలన్నింటినీ మూత్రం ద్వారా బయటకు పంపించడానికి చేస్తుంటుంది. కిడ్నీ అనేది మన బాడీ యొక్క బీపీ కానీ, వాటర్ బ్యాలెన్స్ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, రక్తహీనత కానీ, మొక్కల యొక్క శక్తివంతానికి వాటి అన్నిటికీ కూడా కిడ్నీ అనేది చాలా ఇంపార్టెంట్. బీపీ అంటే మామూలుగా అందరం వాడే పదం బీపీ, టెక్నికల్ టర్మ్ వచ్చేసి హైపర్ టెన్షన్ అంటాం. బీపీ అనేది ఏంటి అంటే మన బ్లడ్ వెజల్స్లో ఉండే యొక్క ప్రెషర్. అది 130/80 లేదా 140/190 వరకు మనకు ఆ ప్రెషర్తో సప్లై చేస్తే అన్ని ఆర్గన్కి సరిపోని బ్లడ్ సప్లై వస్తుంది. ఎప్పుడైతే ఈ బీపీ అనేది పెరుగుతుందో రక్తనాళాలలో బ్రెయిన్లో స్ట్రోక్ రావడం, కార్డియాక్ స్ట్రోక్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అదే బీపీ బాగా లో అయిపోయినా కూడా అన్ని ఆర్గన్స్కి రక్త సరిపోక అవయవాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దాన్ని నిర్దిష్టమైన బీపీలో మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. బీపీకి సింపుల్ బీపీ యావరేజ్ తోటి స్విబ్బోమానోమీటర్ ద్వారా తన సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంది చెక్ చేసుకుంటే సరిపోతుంది. జనరల్గా పెద్ద వయసు వాళ్ళకు వస్తుంది, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ దానికి అలాంటి సంబంధం ఏం లేదు, ఏ వయసులో అయినా రావచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. యంగ్ పేషెంట్లో వచ్చిందంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లల్లో వచ్చింది, లేదా చిన్న 10 ఏళ్ళ కంటే తక్కువ వచ్చిన వాళ్ళలో వచ్చిందంటే అది ఎక్కువ ఛాన్సెస్ కిడ్నీ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. 20-30 ఏళ్ళ పిల్లల్లో నీకు బీపీ కనబడుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా ఏదో ఒకటి వెళ్ళి బీపీ గోళ్ళు వేసుకొని వాడుతుంటారు. ఒక 2 సంవత్సరాలకు 1 సంవత్సరాలకు పూర్తిగా కిడ్నీ ఖరాబ్ అయ్యి వస్తుంటారు. సో ఎప్పుడైనా బీపీ మీకు అతి తక్కువ ఏజ్లో వస్తే దాని వెంటనే కిడ్నీ ప్రభావం ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బీపీ అనేది వంశపారంపర్యంగా అనేది 100% చెప్పలేము, కానీ ఛాన్సెస్ ఉంటాయి. పేరెంట్స్కి ఎవరికైనా బీపీ షుగర్ ఉంటే చిల్డ్రన్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బీపీ మాత్రం కేవలం మనం సింపుల్ బీపీ యావరేజ్ ద్వారా చెక్ చేసుకుంటే సరిపోతుంది. కిడ్నీలు అనేది మన బాడీ యొక్క రక్తశుద్ధి. మనం ఏ వస్తువులు తీసుకున్నా దాంట్లో మొత్తం మనకు అబ్జర్వ్ కాదు, దాంట్లో కొంత ఎంతో కొంత వేస్ట్ మెటీరియల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నగా పరీక్షల ద్వారా చూసేది క్రియాటినిన్. ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి యూరిన్ బ్లడ్ అంతా ప్యూరిఫై చేసి ఏదైతే వ్యర్థం ఉంటుందో ఆ వ్యర్థాన్ని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయిపోతుందో ఆ వ్యర్థాలన్నీ బ్లడ్లో పేరుకుపోయి మనకు ఇబ్బంది కలుగుతుంటుంది అన్నట్టు. కిడ్నీలో నుంచి ఎరిథ్రోపాటిన్ అనే ఒక హార్మోన్ రావడం వల్ల అది రక్తం అనేది మన బాడీలో ప్రొడ్యూస్ కావడానికి యూజ్ అవుతుంది. ఈ విటమిన్ డి వల్ల మన బొక్కల యొక్క సాంద్రత, దాని యొక్క స్ట్రెంగ్త్ కోసం మనకు విటమిన్ డి అనేది అవసరం పడుతుంది. అదొకటే కాకుండా మనం తీసుకున్న నీరు ఎంత శాతం మన బాడీలో ఉండాలి, ఎంత శాతం వెళ్ళిపోవాలనేది చూసుకుంటుంది. సోడియం, పొటాషియం ఇవన్నీ లెవెల్స్ని కూడా బాడీలో మెయింటైన్ చేస్తుంది. కిడ్నీ జబ్బులో ఉన్న ఒకే ఒక చాలా కష్టమైన తినేది 80-90% కిడ్నీలు ఫెయిల్ అయ్యే వరకు కూడా జనాలకు కిడ్నీ ఖరాబ్ అయిన విషయం తెలియదు. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తే కానీ వాళ్ళు మాకు ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లం లేదు కదా అంటారు. సో జనరల్గా ఏంది, కిడ్నీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది, షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి, వాళ్ళ కిడ్నీ ఎలా పనిచేస్తుందో. ఇంకా నార్మల్ పర్సన్స్లో అంటే ఎప్పుడైనా మూత్రంలో ఎక్కువ నురుగు రావడం జరిగింది అనుకో, ప్రోటీన్స్ పోవడం అట్లాంటివి, తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా కాళ్ళ వాపు రావడం, తెల్లారు లేవగానే ముఖం ఉబ్బుగా ఉండడము, దమ్ము, ఆయాసం, నీరసం, అన్నం తినవద్దు కాకపోవడం, ఆకలి అవ్వడం, వాంతులు అవ్వడం, ఇవన్నీ కిడ్నీ ఖరాబ్ అయిన దానికి లక్షణాలు. మామూలు వాళ్ళకన్నా కరోనా వచ్చినట్టు 30% ఛాన్స్ ఎక్కువనే కిడ్నీ ఫెయిల్ అవ్వడం. కరోనా అనేది 3 రకాలుగా కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి కరోనా వైరస్, ఒకటి డైరెక్ట్గా కిడ్నీ మీద అటాక్ చేయొచ్చు. రెండోది కరోనా అంటేనే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, మన బాడీ అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల సైటోకైన్ స్టార్మ్ అనే పదం వింటున్నాం, దానివల్ల వచ్చి కూడా కిడ్నీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరోనా వల్ల బ్లడ్ క్లాట్స్ చాలా అవుతాయి, అలా కూడా రక్త సరఫరా అనేది కిడ్నీకి తగ్గిపోయి కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎవరికి కిడ్నీ వ్యాధి వస్తుంది కరోనా వచ్చినాక అనేది మనం గెస్ చేయలేం, కానీ ఆల్రెడీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎక్కువ సీరియస్ అయ్యే ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎక్కువ శాతం డయాలసిస్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కరోనా నుంచి చాలా జాగ్రత్త పడే. ఒక మనిషికి నార్మల్ మనిషి కరోనా వస్తే ఇబ్బంది ఎంత ఉంటుందో, కిడ్నీ వ్యాధిగ్రస్తకు వస్తే అది 3-4 ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ప్రమాదం అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తలు అనేది ఏ మనిషికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లేకున్నా మనం వాడే జాగ్రత్తలు సేమ్. కానీ కిడ్నీ వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని చాలా దూరం మెయింటైన్ చేయడం అనేది, అనవసరంగా బయట తిరగడం కానీ, మాస్క్ లేకుండా తిరగడం కానీ, శానిటేషన్ సరిగ్గా చేసుకోకపోవడం కానీ, ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే హోమ్ ఐసోలేషన్ చేయడం కానీ వీళ్ళు పక్కాగా మెయింటైన్ చేయాలి. కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ శాతం హై ప్రోటీన్ డైట్ తీసుకోకూడదు, మాంసాహారాలకు చాలా దూరంగా ఉండాలి. ప్రోటీన్స్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ ఎంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే అంత ఫాస్ట్గా కిడ్నీ అనేది ఖరాబ్ అవుతుంటుంది. కొద్దిగా పొటాషియం ఎక్కువ ఉన్న వస్తువులు తినకూడదు. అవి ఏంటి అంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోకూడదు. ఫాస్ఫరస్ కంటైనింగ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు. పొటాషియం లెవెల్స్ బాగా పెరిగిపోయి గుండె మీద పడే ప్రమాదం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి కూడా. అందులో కోవిషీల్డ్, కోవాక్సిన్ అని ఏం తేడా లేదు, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. వ్యాక్సిన్ అంటే రొటీన్గా నార్మల్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. కానీ వాళ్ళకి ఏదన్నా అబ్నార్మల్గా అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి. దానికి కిడ్నీ పేషెంట్స్
పేషెంట్స్కి సపరేట్గా ఏమీ లేవండి రూల్స్. ఇప్పటివరకు చాలామంది డయాలసిస్ పేషెంట్స్ వ్యాక్సిన్ ఇచ్చాము, ఇప్పటివరకు ఎవరికి ప్రాబ్లం కాలేదు. కిడ్నీ ఫెయిల్ కావడుతున్న అందరికీ డయాలసిస్ చెప్పామండి. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఎప్పటివరకు మందుల ద్వారా మెయింటైన్ చేయగలదో అంతవరకు మందుల ద్వారా మెయింటైన్ చేస్తాం. ఈ డయాలసిస్ అనేది ఏంటి, టెంపరీగా కిడ్నీ ఏదైతే పనిచేస్తుందో అందులో 40 నుంచి 50% పని డయాలసిస్ అనే పద్ధతి ద్వారా చేస్తాం. ఇది సింపుల్ రక్తశుద్ధి చేసే పరికరం. కిడ్నీ చేసే పనిని మనం అవతల మెషిన్ పెట్టేసి రక్తశుద్ధి చేయడం. ఇప్పుడు కనుక లంగ్స్ ప్రాబ్లం అయితే వెంటిలేటర్ ఎలా పెడతామో, కిడ్నీ ఖరాబ్ అయితే డయాలసిస్ అనేది అలా చేస్తాం. డయాలసిస్లో హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ రెండు రకాలు ఉంటాయి. పొట్టలో నీరు పంపించి చేయడం అనేది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే రక్తాన్ని తీసి మెషిన్ ద్వారా ఎక్కిచ్చేసి మళ్ళీ దాన్ని శుద్ధి చేసి మనం బ్లడ్లోకి పంపించడం అనేది ఒకటి. ఇప్పుడు జనరల్గా మనం హీమోడయాలసిస్ చేస్తున్నాం. భయాలు ఏది ప్రమాదం కాదు, రెండు మంచివే. ఎక్కడైతే ఈ మెషిన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది అక్కడ పెరిటోనియల్ డయాలసిస్ చేస్తాం. దాని ఇండికేషన్స్ దానికి ఉంటాయి, దాని యొక్క డిఫికల్టీస్ దానికి ఉంటాయి. కిడ్నీ మన పిడికిల సైజులో ఉంటుంది, మెయిన్గా ఈ ఏరియాలో ఉంటుంది. అది ఏంటంటే దాని సైజు కనుక ఎప్పుడైతే చిన్నగా అయిపోతుందో దాన్ని మనం కిడ్నీ అనేది క్రానిక్ కిడ్నీ డిజీజ్, చిన్నగా అయిపోయింది దాని పరిమాణం బట్టి మనం ఈ కిడ్నీ పూర్తిగా పనికి వస్తుందా రాదా డిసైడ్ చేయగలుగుతాం. ఎప్పుడైతే అది నార్మల్గా 8.5 to 11 centimeters పొడుగుంటుంది, ఎప్పుడైతే అది 8 కంటే తక్కువ 7.5 7.4 అలా తగ్గిపోయిందనుకో కిడ్నీ అనేది పూర్తిగా పనికి రాకుండా అయిపోయిందని డిక్లేర్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. అల్ట్రాసౌండ్లో దాని సైజు అది ఎంత ఎలా ఉంది అని తెలిసిపోతుంది. ఒకవేళ మనకు డౌట్ ఉంది, కిడ్నీ వాపు ఉంది, ఎక్కడన్నా స్టోన్స్ ఉన్నాయి, దాని అది తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ చేసుకోవాలి. కిడ్నీలో రెండు రకాల వ్యాధులు, కిడ్నీ పనిచేయకపోవడం, కిడ్నీలో స్టోన్స్ రావడం. స్టోన్స్ రావడం దానికి వాటర్ తాగడం వల్ల ఉపయోగపడుతుంది, కానీ కిడ్నీలు పూర్తిగా పనిచేయక వాళ్ళకి ఆల్రెడీ వాపులు గిట్లు ఉంటాయి, ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల ఆ నీరు అనేది ఇంకా బాడీలో చేరిపోయి వాళ్ళకి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎంత తీసుకోవాలనేది డాక్టర్ అడిగి వాళ్ళ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంటుంది. రాళ్ళు ఎక్కువ ఫామ్ అవుతున్న వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు. కిడ్నీ వ్యాధికి ఉన్నంత ట్రీట్మెంట్ ఇప్పుడు ఏ వ్యాధులకు లేదు. గుండె ప్రమాదం జరిగింది అనుకోండి, గుండె మార్పిడి ఇవన్నీ మనం వింటాం కానీ అంత ప్రాక్టికల్ అంత ఈజీ కాదు. కిడ్నీకి లాస్ట్ స్టేజ్ వరకు, కిడ్నీ మార్పిడి వరకు మనకు ట్రీట్మెంట్ చాలా హ్యాపీగా దొరికిపోతున్నాయి. కిడ్నీ జబ్బులకు వచ్చినంత ట్రీట్మెంట్ ఏ జబ్బులకు కూడా అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేదని నేను చెప్పొచ్చు. ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సక్సెస్ఫుల్గా 80 నుంచి 90% సక్సెస్ఫుల్ రేట్ ఉన్నది. కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో అన్ని వ్యర్థ పదార్థాలు చేరడం వల్ల అది ప్రతి ఒక్క అవయవాన్ని దెబ్బతినిపిస్తుంది. చాలామంది ఏమైతే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అవుతుంటే డయాలసిస్ చేయించుకుంటే రారు వాళ్ళు, కొన్ని రోజుల వరకు రాకుండా చాలా ఇబ్బంది అయినప్పుడు వస్తారు. అప్పటికి ఏమైతే ఈ మలినాలు అనేటివి అన్ని అవయవాలను దెబ్బతీస్తాయి, నరాలను దెబ్బతీస్తుంది, గుండెని దెబ్బతీస్తుంది, మెదడుని దెబ్బతీస్తుంది, జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎంత ఎక్కువసేపు మనం డయాలసిస్ డిలే చేస్తాం అంత ఎక్కువ గుండె మీద పడిపోతుంది, గుండె యొక్క ఫంక్షన్ కూడా బాగా వీక్ అయిపోతుంది. సో ఎర్లీ స్టేజెస్లో స్టార్ట్ చేయడం వల్ల ఈ గుండె ఈ వివిధ అవయాలు దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. రెండు రకాలుగా ఛాన్సెస్ ఉన్నాయి. బాగా హార్ట్ వీక్ ఉండి బ్లడ్ పంపింగ్ తగ్గిపోయిపోయి ఫ్లో తగ్గిపోయి కిడ్నీలు ఖరాబ్ అయ్యే ప్రమాదం ఎంత ఉందో, కిడ్నీలు బాగా పనిచేయకపోవడం వల్ల దాని యొక్క బీపీ బాగా పెరిగిపోవడమో లేదా మళ్ళీ నాన్న వల్ల ఎఫెక్ట్ వల్ల గుండె మీద పడి గుండె కూడా పనిచేయకపోవడం జరుగుతుంది. పేషెంట్ కేర్ఫుల్నెస్ మాకు రెండు ఉన్నాయి కదంట, కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు షుగరు లేదా బీపీ లేదా ఒంటికి వచ్చి ఏ జబ్బులైనా ఒక కిడ్నీని ఎఫెక్ట్ చేయవు, రెండు కిడ్నీని. ఏదో రాళ్ళ వల్ల వచ్చే జబ్బులే, ఏదైనా బ్లడ్ వెజల్ సంబంధించిన జబ్బులు వేస్తే ఒక కిడ్నీ పోతుంది, కానీ ఏ వచ్చే జబ్బులు దాదాపుగా రెండు కిడ్నీలను ఎఫెక్ట్ చేస్తాయి. ఎవరు ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలంటే షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ఇంట్లో ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి. పెయిన్ వచ్చిందంటే పెయిన్ నొప్పిగోళ్ళు వేసుకుంటుంటారు. నొప్పిగోళ్ళు అనేది కిడ్నీని చాలా ఫాస్ట్గా ఖరాబ్ చేస్తుంది. కడుపులో పెయిన్ వచ్చినా కూడా స్టోన్స్ వచ్చినా కూడా ఏవో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ అట్లనే మెయింటైన్ చేస్తారు. సో ఆ రాళ్ళ ద్వారా ఈ పెయిన్ కిల్లర్ ద్వారా కిడ్నీలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళు కంపల్సరీ వాళ్ళ కిడ్నీ ఎట్లా పనిచేస్తుందని ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత చాలామంది 40% ఆఫ్ షుగర్ పేషెంట్లో కిడ్నీ అనేది దెబ్బతింటుంది. ఎవరు చెక్ చేయించుకోరు, షుగర్ గోళీ వేసుకుంటారు, షుగర్ చెక్ చేయించుకుంటారు, వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళంతా జాగ్రత్తగా ఉండి వాళ్ళ షుగర్ వాళ్ళకి కిడ్నీ పనితనం ఎట్లుందని చెక్ చేసుకోవాలి. చెక్ చేయడానికి రక్తంలో మూత్రంలో చిన్న పరీక్షలు ఉంటాయండి. చిన్నగా ఏంది, ఎర్లీ స్టేజెస్లో కిడ్నీ పనితనం దెబ్బతిందని తెలుసుకోవడానికి కిడ్నీ నుంచి ఎంత ప్రోటీన్ పోతుందో సింపుల్ యూరిన్ టెస్ట్ చేస్తాం. ఆ యూరిన్లో కనుక ఆల్బమిన్ పోతున్నది, 24 గంటల మూత్ర పరీక్షలో ఆల్బమిన్ కనుక 3 గ్రాముల కంటే 30 మిల్లీగ్రాముల కంటే పైనకి వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు మనకు కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలిసిపోతుంది. లేదా బ్లడ్లో ఒక క్రియాటిన్ పరీక్ష చేసుకుంటాం, క్రియాటిన్ రేంజ్ దాటిపోయింది, 1.6, 1.7, 1.8, 2, 2.5 అట్లా పెరుగుతుంది అంటే అతను కిడ్నీ ఫాస్ట్గా ఫెయిల్ అవుతున్నట్టే. జాగ్రత్తలు ఏంటి కిడ్నీకి సంబంధించి అంటే మెయిన్గా షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్ పెట్టుకోవాలి, రెగ్యులర్గా మన బ్లడ్ లెవెల్స్ తగ్గ రక్తం హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ పెట్టుకోవాలి, డైట్ స్ట్రిక్ట్గా పాటించాలి, ఉప్పు తక్కువ తీసుకోవాలి, వెయిట్ లాస్ కావాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఫ్రూట్స్లలో కూడా సేపులు, జాంకాయలు, పపాయ కొన్ని ఫ్రూట్సే తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోకూడదు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోకూడదు. ఎప్పుడైనా హైప్రోటీన్ డైట్ ప్రొవైడ్ తక్కువ తీసుకుంటే కిడ్నీ అనేది ఫంక్షనింగ్ నార్మల్ పర్సన్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది.
మానసిక ఒత్తిడితో కిడ్నీకి అంత డైరెక్ట్ రిలేషన్ ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడితో స్ట్రెస్ లెవెల్స్ తోటి షుగర్స్ కంట్రోల్స్ కాక బీపీ కంట్రోల్ కాక పడవచ్చు. డైరెక్ట్ ఉండదు కానీ ఇండైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే కిడ్నీ సమస్య అని తెలిసిందో, అంటే అందరూ డైరెక్ట్ మా దగ్గర రారు, చిన్న చిన్న డాక్టర్ దగ్గర ఎక్కడో ఒకరు పెట్టింది, కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఏదో మాకు చిన్నది ప్రాబ్లం అంట, ఒక కిడ్నీ ఖరాబ్ అయిందట, కొద్దిగా ఉందట అనేసి డిలే చేసేసి మా దగ్గరకు వచ్చేవరకు లేట్ అయిపోతుంది. ఎప్పుడు నీకు ఇమీడియట్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఇమీడియట్గా కిడ్నీ స్పెషలిస్ట్ని కలవాలి. కలవకపోవడం వల్ల వీళ్ళు మామూలుగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల లాస్ట్కి ముదిరినాక మా దగ్గరికి వస్తే మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఎర్లీ టు హిట్, ఎప్పుడైతే ఎర్లీగా వస్తుందో అప్పుడే వెంటనే ఒక స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం బెటర్. బీపీ అనేది ప్రైమరీగా ఫిజిషియన్ లాంటి వాళ్ళు ఎవరైనా ట్రీట్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే బీపీ కంట్రోల్ ఉండట్లేదు లేదా అబ్నార్మల్గా ఉంటుంది లేదా ఇతనికి ఈ వయసుకు సరి ఉన్నదానికన్నా ఎక్కువ ఉంటుంది బీపీ అనుకున్నప్పుడు నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచి పని. బీపీ అంటే గుండె డాక్టర్కి సంబంధించిందని కొంత వెళ్ళిపోతుంటారు, కానీ జనరల్గా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం అది ఎక్కువ. పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్కి ఉన్న ఇదా వేరే రకమైన జబ్బులు ఏమైనా ఉంటే వాటిని చూసుకుంటూ బేరేజ్ చేసుకుంటూ ఏది కరెక్ట్ రాయాలి అనేది చూసి రాస్తాం. బీపీ కంట్రోల్ కోసం సాల్ట్ ఇంటేక్ చాలా తక్కువ చేయాలండి. లేదంటే రెగ్యులర్ హెల్తీ ఎక్సర్సైజ్, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి, మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. షుగర్ కూడా కార్బోహైడ్రేట్స్ని డైట్లో తక్కువ చేసుకోవాలి, కొద్దిగా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మనకు రాకుండా కాపాడుకోవడం తప్ప వచ్చాక నేను మెడిసిన్స్ వాడను, నేను ఓన్లీ ఇవే చేస్తా అని మన చెకప్ చేసుకోకుండా, షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేసుకోకుండా నేను ఆ మందులు వాడినా, ఆ బాబా మందులు వాడినా, ఈ బాబా మందులు వాడినా, లేదా ఆ డాక్టర్ రాష్ట్ర మందులు వాడినా అని ఏది చెక్ చేసుకొని ఇంట్లో ఉంటే వాళ్ళు చివరికి ప్రమాదంలో చేరుకునే పరిస్థితి వస్తుంది. 100 కేసులు నేను ట్రీట్ చేస్తే 90 కేసులు ఎవరం ఏం చేయకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 10 స్పెషలిస్ట్ అడ్వైజ్ అవసరం పడుతుంది. ఈ 90కి ఎవరైనా మనం మందులు ఇచ్చేసి పంపించగలుగుతాం. ఆ 10 అనేది ఇంపార్టెంట్. ఆ 10 ఎవరు, ఆ 10లో ఎవరు ఉంటారు అనేది గుర్తుపట్టగలగాలి మనం. నాడి బట్టి కొన్ని చెప్పగలుగుతాం, పల్స్ రేట్ ఎట్లున్నది, హై వాల్యూమ్ ఉన్నదా, లో వాల్యూమ్ ఉన్నదా, అది ఫాస్ట్గా కొట్టుకుంటుందా, హార్ట్ బీట్ రెగ్యులర్ వస్తుందా, అలాంటివి కొన్ని చెప్పగలుగుతాం. కానీ ఇది పట్టుకొని మీకు టైఫాయిడ్ వచ్చింది, ఇది పట్టుకొని మలేరియా వచ్చింది, లేకుంటే ఇది పట్టుకొని మీకు గుండె జబ్బు వచ్చింది అట్లా చెప్పడానికి అంత పాసిబుల్ ఉండదు. ఎక్కడో జంగల్ ఎటున్నగారు అటు సైడ్ ఉంటాడు, బట్ చిన్న చిన్న జ్వరాలు గురికి రాలేదు కదా. ఇప్పుడు సిటీలో ఉన్నావు, సిటీలో ఉన్నావు, నీకు అందుబాటులో డాక్టర్ ఉన్నప్పుడు నీకు ఏది అవసరం ఉన్నా వెళ్ళండి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర కలవండి. సిటీలో ఉండి కూడా కొందరు రారు, అక్కడ ఉన్న ఆర్ఎంపీఓ లేకుండా ఇంకెవరినో ఎవరినో కలిసి బాగా సీరియస్ అయ్యేదానికి ఉండి దాని తర్వాత వస్తుంటారు. లేని కాడ ఎక్కడ నీకు అవైలబుల్ ఉన్నా అక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ వాళ్ళని ఎంచుకోవడమే. ఏదైనా కూడా మీకు అవైలబుల్ ఉన్నప్పుడు దగ్గర డాక్టర్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ బాగా తాగితే కిడ్నీలకు మంచిగా ఉంటాయంటే అట్లా ఏం అంటే, ఐ మీన్ డైలీ ప్రతి మనిషి 2-3 లీటర్స్ తీసుకోవాల్సిందే. కొద్దిగా ఇంకో 1 లీటర్ స్టోన్స్ అనేది రికరెంట్గా ఫామ్ అవుతుంది, ఇంకో 1 లీటర్ ఎక్కువ తీసుకోవాలి. కానీ కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యి ఇంత వాపులు వచ్చిన వాళ్ళు, గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గుండె సరిగ్గా పనిచేయని వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ వాటర్ ఊపిరితిత్తులకు చేరి ప్రాణ ప్రమాదం జరుగుతుంది. సో వాళ్ళు అట్లా ఎక్కువ ఇష్టం అన్నట్టు తీసుకోకూడదు. వాటర్ నువ్వు తాగేదంతా మామూలుగా మూత్రం ద్వారా పోతుంది. నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు వాటర్ తీసుకుంటే అది పోలేదు, పోలేక అది కాళ్ళల్లో ఊపిరితిత్తులలో చేరుకొని మనిషి ప్రాణం మీదకి వస్తుంది. 2-3 లీటర్స్ నార్మల్ పర్సన్ తీసుకోవచ్చు, 3-4 వరకు తీసుకోవచ్చు. డయాలసిస్ కంటే చాలా మంది పేషెంట్లు అపోహ, మేము డయాలసిస్ చెప్పడంతో పారిపోతుంటారు. ఇక్కడ మాకు మందులు ఉన్నాయి, నాటు మందులు, ఆ మందులు, ఈ మందులు, మేము అవి వాటి తగ్గిపోతుందట అని ఎవరో చెప్పారని వెళ్ళిపోయి, మేము ఎప్పుడు మంచిగా వచ్చినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది భవిష్యత్తు, ఓ 10 ఏళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు నడిపించచ్చు అనుకున్నప్పుడు వెళ్ళిపోయి, ఇంక ఈ క్షణంలో మేము చేయబోతే బతుకుతారన్న టైంలో మోసుకొస్తారు. ఇప్పుడు అంటే రకరకాలుగా తిరిగి వస్తుంటారు. కొందరు మసీదులకు వెళ్తారు, కొందరు చర్చ్లకు వెళ్తారు, కొందరు గుళ్ళకి వెళ్తారు, కొందరు బాబాల దగ్గరికి వెళ్తారు, అలా ఇవి కొందరు హోమియోపతిని వెళ్తారు, అది ఇది వెళ్ళేసి లాస్ట్గా మాకేంటంటే మొత్తం అయిపోయాక పట్టుకొస్తుంటారు. చాలామంది మిషన్ అలా వస్తుంటారు. మేము వాళ్ళకి చెప్తున్నాం, ఎప్పుడైతే ఒక కిడ్నీ డాక్టర్ మీకు డయాలసిస్ చేయించుకోవాలని చెప్పినారో అది ఫాలో కాండి. ఫస్ట్ వద్దన్నా మీరు లాస్ట్లో సీరియస్గా మళ్ళీ వచ్చి అదే చేయించుకుంటారు. ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మనిషికి కూడా కొంచెం చాలా బాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డయాలసిస్ స్థాయికి వెళ్లకుండా ఆపే శక్తి ఏ మందుకు లేదు. పోస్ట్ పోన్ మాత్రం చేయగలుగుతాం. ఇవాళ డయాగ్నోస్ అయింది మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నేను ఒక 6-7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు మన అదృష్టం బాగుంటే మెల్లగా మందుల మీద మనం మెయింటైన్ చేయొచ్చు. ఇవి ఏవి వాడకపోతే 6 నెలలకు 1 సంవత్సరానికో టక్కున వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ మందులు వాడితే నన్ను డయాలసిస్ పోకుండా కాపాడంటే అది ఎవరి దగ్గర లేదు. అలాంటిది ఒకటి నార్మల్గా పనిచేస్తే సరిపోతుంది. ఖరాబ్ అయిన కిడ్నీ ఫంక్షన్ కూడా టేకప్ చేసి నార్మల్గా పనిచేస్తుంది. 2 కిడ్నీలు ఖరాబ్ అయితే రిప్లేస్ చేస్తాం, 1 కిడ్నీ ఖరాబ్ అయితే రిప్లేస్ చేయాలి. 2 కిడ్నీలు పూర్తిగా ఖరాబ్ అయిపోయి పేషెంట్ కనుక హెల్తీగా ఉండి అతనికి మనం డోనార్ ఉండి అన్నిటికీ ఆయనకు తట్టుకోగలుగుతాడు అనుకున్న పేషెంట్ సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చేవారి దగ్గర ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, తీసుకునేవారి దగ్గర అలా ఏం లేదు. అలా అని చెప్పేసి మరీ 90 ఏళ్ళకు 85 ఏళ్ళ వాళ్ళకి చేయం కదా. సింపుల్ డైట్ మెయింటెనెన్స్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ చెకప్స్.